సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ వస్తేనే లైఫ్ సెట్ అవుతుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే చాలా గ్రోత్ ఉంటుంది చాలా హై సాలరీస్ వస్తాయి ఇలా నాకు ఒక పర్సన్ అడిగారు నా దాని మీద నేను నా స్టేట్మెంట్ అంటే నేను ఏం ఆలోచిస్తున్నా నా థాట్స్ ఏంటి మీ అందరితోని షేర్ చేస్తున్నాను నా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు సక్సెస్ కారు మీరు ఇట్లాంటి క్యాండిడేట్స్ని కూడా చూసి ఉంటారు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకే లెవెల్లో ఉన్నారు అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ స్టార్టింగ్లో కూడా సాఫ్ట్వేర్ డెవలపరే ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా సాఫ్ట్వేర్ డెవలపరే వాళ్ళ సాలరీ కూడా ఎక్కువ ఎయిమ్స్ ఇంక్రీస్ ఇంక్రిమెంట్ కాలేదు వాళ్ళ గ్రోత్ కూడా ఎక్కడో ఒక ప్లేస్లో స్టక్ అయిపోయింది అట్లాంటి క్యాండిడేట్స్ని కూడా చూస్తారు ఆ క్యాండిడేట్స్ ఎందుకు స్టక్ అయిపోయారు అంటే వాళ్ళు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటలేరు అప్ స్కిల్ అయితే లేదు అప్ స్కిల్ అంటే మీరు ఏ జాబ్ చేస్తున్నారో ఆ జాబ్తో రిలేటెడ్ మార్కెట్లో ఏమైనా పాపులర్ ఇన్ డిమాండ్ వేరే స్కిల్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూనే ఉండాలి కానీ నేను ఇంతే నేను ఇంతే నేర్చుకుంటాను నాకు వేరే స్కిల్స్ అవసరమే లేదు నేను ఇది నేను అది అట్లా అనుకు ఆలోచిస్తే మనం ఎక్కడొక ప్లేస్లో స్ట్రక్ అయిపోతాం నా ఇట్లాంటి క్యాండిడేట్స్ అంటే స్ట్రక్ అయిపోయిన క్యాండిడేట్స్ కూడా చాలామంది ఉంటారు కాబట్టి అందుకే చెప్పాను సాఫ్ట్వేర్ అయినా ఐటీలో జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు హై శాలరీ లేకపోతే హై గ్రోత్ ఉన్న క్యాండిడేట్స్ కారు కొందరు హై శాలరీ హై గ్రోత్ వచ్చేస్తుంది అంటే డిపెండింగ్ ఆన్ వాళ్ళ స్కిల్స్ వాళ్ళు ఎంత ఫాస్ట్గా స్కిల్స్ నేర్చుకుంటున్నారు ఎట్లాంటి స్కిల్స్ నేర్చుకుంటున్నారు అది కూడా మెయిన్ నౌ ఇంకొకటి నేను ఇక్కడ రిలేటెడ్ స్కిల్స్ అని చెప్పాను అంటే సపోజ్ మీరు సాఫ్ట్వేర్ టెస్టింగ్ లాగా టెస్టర్ లాగా జాబ్ చేస్తున్నారు సో సాఫ్ట్వేర్ టెస్టర్ రిలేటెడ్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ రిలేటెడ్ వేరే ఏమైనా టెస్టింగ్ టూల్స్ ఉన్నాయా వేరే ఏమైనా టూల్స్ ఉన్నాయా అవన్నీ కూడా నేర్చుకుంటూ ఉండాలి కానీ నేను సాఫ్ట్వేర్ టెస్టర్ని నేను డేటా సైన్స్ టూల్స్ నేర్చుకుంటాను అంటే అది కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది సో రిలేటెడ్ టు మీ ఎక్స్పీరియన్స్ మీ డొమైన్లోనే కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటే అది మీకు ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది నా ఈ అడిగిన క్వశ్చన్ అంటే నాకు క్వశ్చన్ అడిగారు కదా ఈ పర్సన్ నాకు ఇది ఎందుకు అడిగారు అంటే అతని ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్లో ఐటీలో జాబ్ సంపాదించి చాలా సెట్ అయిపోయారు ఇప్పుడు ఇల్లులు కొంటున్నారు ఫ్లాట్స్ కొంటున్నారు పెద్ద పెద్ద కార్స్ కొంటున్నారు గోవా సింగపూర్ దుబాయ్ ఇట్లా బయట వేరే కంట్రీస్లో కూడా వాళ్ళు టూర్ అండ్ ట్రావెల్స్కి వెళ్తున్నారు వాళ్ళని చూసి ఈ పర్సన్ అరే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంత బాగుంది కదా వాళ్ళు ఐటీలో సాఫ్ట్వేర్లో జాబ్ చేశా కానీ వాళ్ళకి ఈ లైఫ్ స్టైల్ వచ్చింది అందుకే నేను కూడా ఆ లైఫ్ స్టైల్ నా నాకు కూడా కావాలి నేను కూడా సాఫ్ట్వేర్లో జాయిన్ అవుతాను నేను కూడా ఐటీలో జాయిన్ అవుతాను అవుతాను అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఆలోచించడంలో ప్రాబ్లమ్ ఏం లేదు ట్రై చేయడంలో కూడా తప్పు ఏం లేదు డెఫినెట్లీ మీరు ట్రై చేసుకోవచ్చు కానీ ఇంకొకరిని చూసి మనం బాధపడడం అది డెఫినెట్లీ కరెక్ట్ కాదు వాళ్ళు చూపించడం కొందరు చూపించడం చూపించడానికి పెద్ద పెద్ద ఏమైనా చూపించచ్చు కానీ యాక్చువల్ లోపల జరుగుతున్న విషయం వేరేలాగా ఉంటుంది ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అంటే బయట కనిపించేది అన్నీ యాక్చువల్ యాక్చువల్ అలా జరగదు సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా అందరూ సక్సెస్ అవుతారు అందరు గ్రో అవుతారు అందరు లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది శాలరీస్ చాలా హై ఉంటుంది అని కాదు డిపెండింగ్ ఆన్ క్యాండిడేట్ టు క్యాండిడేట్ వాళ్ళు ఎంతవరకు నేర్చుకుంటున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కడి వరకు ఉంది దాని బేస్డ్ మీద వాళ్ళ గ్రోత్ అయినా వాళ్ళ శాలరీ హైక్ అయినా ఉంటుంది చెప్పడానికి ఏముంది తక్కువ శాలరీ ఉన్న వాళ్ళు కూడా పెద్ద పెద్దగా వాళ్ళు లైఫ్ స్టైల్ చూపించచ్చు కొందరు శాలరీ తక్కువ ఉంటుంది వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది సో అట్లాంటి క్యాండిడేట్స్ని చూసి మనం బాధపడద్దు సో ఇది ఒక చిన్న మెసేజ్ ఒక చిన్న థాట్ మీ అందరితోనే షేర్ చేశాను మీరు ఏం ఆలోచిస్తారు ఓన్లీ సాఫ్ట్వేర్ ఐటీలో జాబ్ చేస్తేనే మన లైఫ్ సెట్ అవుతుందా లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేస్తే మన లైఫ్ సెట్ కాదా ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేస్తే మన లైఫ్ సెట్ కాదా మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు ఇంకొకటి చెప్తాను మీరు మీకు సపోజ్ మీరు మోటివేషన్ లాగా తీసుకుంటున్నారు అంటే బిజినెస్ ఓనర్స్ని మోటివేషన్ లాగా తీసుకోండి బిజినెస్ ఓనర్స్ అంటే చాలామంది బిజినెస్ ఓనర్స్ ఉన్నారు స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసి చాలా కష్టపడి ఒక లెవెల్లో వాళ్ళు స్టార్టప్ కంపెనీని తీసుకొచ్చారు అట్లాంటి బిజినెస్ ఓనర్స్ని చూసి మీరు మోటివేట్ అయ్యి మీరు కూడా సెల్ఫ్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేయండి బిజినెస్ స్టార్ట్ చేస్తే మీ మీ బిజినెస్ కూడా ఒక లెవెల్లో వెళ్తే డెఫినెట్లీ మీరు కూడా సక్సెస్ అవుతారు మీరు కూడా చాలా డబ్బు సంపాదిస్తారు ఒక లైఫ్ స్టైల్ మీరు కూడా బ ఉంటారు అంటే మీరు కూడా ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు అప్పుడు వేరే వాళ్ళు మీ హార్డ్ వర్క్ని చూసి మీ లైఫ్ స్టైల్ని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి సో యాక్చువల్లీ మీరు అలా ప్లాన్ చేస్తే బాగుంటుంది సో అఫ్ కోర్స్ మీరు ఏం ఆలోచిస్తున్నారు నాకు కమెంట్ చేసి చెప్పండి ఇది ఒక చిన్న వీడియో నా థాట్స్ మీతోని షేర్ చేశాను సో దట్స్ ఇట్ గైడ్స్ నా వీడియో నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని చాలామంది చిన్న బెల్ ఐకెన్ బెల్ ఐకెన్ క్లిక్ చేస్తలేరు అంటే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తలేదు ఇది నాకు చాలామంది నాకు కమెంట్ కూడా చేస్తున్నారు మేడం మీ వీడియో అప్డేట్స్ వస్తా అని మీరు బెల్ ఐకెన్ క్లిక్ చేస్తారా లేదా అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో అది నాకు కొంచెం హెల్ప్ లాగా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నా పేరు సుష్మిత మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్ నమస్తే